యోగా అనే పాఠం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. యోగా అనేది ఆంగ్ల భాషా పదము, యూజ్ అనే సంస్కృత పదం నుంచి ఆవిర్భవించింది. యూజ్ అంటే యోగా, యోగా అనగా యూనియన్, యూనిఫికేషన్ ఆఫ్ ఆత్మ విత్ పరమాత్మ. యోగాకి ఆద్యుడు పరమశివునిగా చెప్పవచ్చు. ఆయన సుమారుగా 108 రకాలుగా యోగా తంత్రాలను ఉపయోగించినాడు. ఈ యోగా ప్రతి వ్యక్తి, ప్రతి మానవుడు చేయాల్సినది. యోగా లోపల ప్రధానంగా ఏముంటుందంటే శ్వాస మీద ధ్యాస అని చెప్తూ ఉంటాము. ప్రతి వ్యక్తి మానవుడు తన బాల్యం నుండి అంతిమ దశ వరకు, అనగా మృతి చెందే వరకు శారీరకంగా, మానసికంగా శక్తివంతుడై కొనసాగుతూ అన్ని విధాల ఆనందం పొందడానికి ప్రాచీన ఋషులు రూపొందించిన ఉన్నత ఆధ్యాత్మిక విద్య అభ్యాసమే యోగా అని అందరు. ఈనాటి సైన్స్ ప్రపంచంలో వివిధ శాస్త్రజ్ఞులు ఎన్నో ప్రయోగాలు చేసి కనుగొన్న, కొత్త కొత్త అంశాలను నిర్ధారించిన, మనకు అందివ్వడం మీద ఆధారపడింది. కానీ యోగా అలా కాదు. స్వయంగా మనం నేరుగా ఎవరి మీద ఎక్కువగా ఆధారపడకుండా మనకే మనము ఒక విధమైన క్రమశిక్షణ ద్వారా శారీరక, మానసిక శక్తిని మన కొరకు పెంపొందించుకోవడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది. భౌతిక జీవితంలో అనేక ఎదురు దెబ్బలు తింటూ నిరాశకు, నిస్పృహకు గురై వారిని తిరిగి శక్తివంతులుగా చేసి తమ సమస్యలకు తామే పరిష్కారం కనుగొనేటట్లు చేయడంలో యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ఆధ్యాత్మిక సమస్యల పరిష్కారానికి కూడా యోగా ఒక్కటే సరైన మార్గం అని చెప్తుంది. యూజ్ అనే సంస్కృత భాషా పదం నుండి యోగా అనేది ఉద్భవించింది. దీని కలయిక ఏంటిదంటే సమైక్య, యూనియన్ అని అంటారు. ఆత్మ అనబడే అదృశ్యమైన జ్యోతిని ప్రజ్వలింపజేసి ఆకాశంలో దృశ్యమైన పరమాత్మ అయిన మాత్రనితో సమన్వత్వాన్ని పెంపొందించేసి కలిపే చేయడమే యోగా అంటారు. ఈ యోగా యొక్క నిర్వచనాలు ముందుగా భగవద్గీత చెప్తానంట యోగా గురించి. ఆత్మ పరమాత్మల సంయోగానికి దారితీసే యోగా అత్యున్నత ఆధ్యాత్మిక ప్రయోజన సాధనము. యోగికి ఈ సృష్టిలో దేని గురించి కానీ భయం కానీ బాధ కానీ ఉండదని నిర్వచించాము. అలాగే పతంజలి మహర్షి మనస్సును వివిధ రూపాలపై, ఆకృతులపై కేంద్రీకరించినట్లుగానే రూపరహితము అయిన జ్యోతిష్యంపై కేంద్రీకరించినట్లయితే అదే యోగాన్ని నిర్వచించను. వేద వ్యాస మహర్షి మనసును నిగ్రహించి నిచ్చల ప్రశాంతత స్థితిని పెంపొందించే క్రమబద్ధీకరణమే యోగా నిర్వచించింది. ఈ యోగా యొక్క ఆశయాలు ఏంటంటే శరీరం, మనస్సును, ఆత్మ పరస్పర ఆశయాలకై ప్రగతిని సాధించవచ్చును, వివిధ శారీరక లోపాలను, వ్యాధులను నివారణకు మార్గం చూపును, ఆరోగ్య పరిరక్షణ ద్వారా వివిధ వ్యాధులను నిరోధించవచ్చును, శరీర లోపాలను సరిచేసి శరీరానికి శక్తిని, సహనమును కలగజేయును, శరీరాన్ని, మనసును, ఆత్మను మన ఆధీనంలో ఉంచేటట్లు నిర్దేశించును, ప్రతి విషయంలోనూ తొందరపాటును అదుపులో ఉంచి ఆత్మ నిగ్రహం, సహనం, ధైర్యం చేసేటట్లు అలవడేటట్లు చేయును, మంచి అలవాట్లు, సద్భావనలు అలవడేటట్లు చేసి మనశ్శాంతిని చేకూర్చును, ఉద్వేగాలను అదుపులో ఉంచడమే కాక అవసర సమయాల్లో మంచి ఉద్దేశపూరితంగా వ్యవహరించగల శక్తిని ఇచ్చును, మంచి శరీర ఆకృతిని ఆకర్షించగల రూపమును కలిగజేయును. ఈ యోగా యొక్క ప్రాముఖ్యత ఏంటిదంటే యోగాసనం ద్వారా అజీర్ణాన్ని, ఇతర వ్యాధులను నిరోధించవచ్చు. యోగాసనాలు శరీరంలోని కఫ, వాత, పిత్త లక్షణాలను సమతుల్యంలో ఉండేటట్లు చేయును. యోగాసనాలు వల్ల
శరీర భాగాల కదలికలో సౌలభ్యం ఏర్పడును. మనస్సు నిశ్చలంగా ప్రశాంతంగా ఉండడానికి యోగ ఆసనాలు తోడ్పడును. యోగాసనాల వల్ల శరీరం ఆరోగ్యం చక్కబడును. మానసిక వ్యాధులను అదుపులకు ఉంచుటకు యోగాసనాలు ఉపయోగపడును. శ్వాసక్రియను చక్కబరిచి శరీర శక్తిని పెరిగేందుకు ఉపయోగపడును. యోగాసనాలు నిర్వహణ ద్వారా వ్యక్తిలో ఆత్మవిశ్వాసం పెరుగును మరియు జీవితంలో విషయం సాధించగలననే ఆశాభావం ఏర్పడును. ఒక పద్ధతి ప్రకారము జీవించుటకి అనవసరంగా శక్తిని వ్యర్థం చేయకుండా ఉండుటకు యోగా ఉపయోగపడుతుందని చెప్తూ ఉంటాను. ఈ యోగా యొక్క హ్యూమన్ బాడీ ఈజ్ కన్సిస్ట్ ఆఫ్ 5 ఎలిమెంట్స్. మానవుని యొక్క ఆకారం ఆకృతి పంచభూతాలతో సృష్టింపబడ్డని చెప్తుంటారు. అంటే పంచభూతాలు అంటే ఏంటిదంటే, దిస్ ఈజ్ పంచభూతాలు అన్నప్పుడు 5 ఫింగర్స్ అన్నప్పుడు ఇచ్చినప్పుడు దిస్ ఈజ్ ఫైర్, దీని అగ్ని అని చెప్తాను. దిస్ ఈజ్ ఎయిర్, ఇది గాలి. దిస్ ఈజ్ ఎర్త్, భూమి. దిస్ ఈజ్ స్కై, ఆకాశము. దిస్ ఈజ్ వాటర్. అంటే మానవుని యొక్క ఆకారం ఆకృతి దేంతో తయారు చేయబడ్డది, పంచభూతాలతో చెప్తుంటారు. ఇందు లోపల పంచభూతాలు అనేది అగ్ని, వాయువు, ఆకాశము, భూమి, జలము, వాతావరణము. ఇవన్నీ ముద్రలకు సంబంధించిన అన్నట్టు. అంటే ఈ ముద్రల వల్ల ఏమైతే అంటే, నీ హోల్ బాడీ ఇన్ అవర్ మైండ్ ఈజ్ మెడిటేషన్ అని చెప్తా ఉంటాం అన్నట్టు. అంటే ప్రధానంగా ప్రతి ఒక్కరూ శారీరక శ్రమతో పాటు మానసిక విశ్రాంతి అవసరం అని చెప్తా ఉంటాం. కాబట్టి ప్రతిరోజు నీ మైండ్ను అనేది ఆధీనంలో ఉంచుకుంటే నీ శరీరం అనేది ఆటోమేటిక్గా ఆధీనంలో ఉంటుంది అని చెప్తా ఉంటుంది యోగా లోపల. ఓకే, ఇందులో హౌ మెనీ స్టేజెస్ ఆఫ్ యోగా? యోగా లోపల అష్టాంగ యోగా అని ఉంటుంది. ఈ అష్టాంగ యోగ లోపల యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానము, సమాధి. యమ అంటే దీన్ని ఏమంటారంటే సోషల్ డిసిప్లిన్, నియమ అంటే ఇండివిజువల్ డిసిప్లిన్, ఆసనము అంటే పోస్చర్ అని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత ప్రాణాయామం అంటే ఇది బ్రీత్ కంట్రోలింగ్ అని చెప్తూ ఉంటారు. దాంతోపాటు ప్రత్యాహారం అంటే డిసిప్లిన్ ఆఫ్ ద సెన్స్ అని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత ధారణ అంటే కాన్సన్ట్రేషన్, ధ్యానము అంటే మెడిటేషన్, దెన్ సమాధి అంటే సెల్ఫ్ రియలైజేషన్ అని చెప్తారు. ఇందు లోపల ఆసన అంటే దేని గురించి అంటే, ఆసన అనేది మానవుని యొక్క పోస్చర్స్, ఆకారాల గురించి చెప్తుంటారు. ఆసన లోపల కూర్చొని చేసే ఆసనాలు ఉంటాయి, నిలబడి చేసే ఆసనాలు ఉంటాయి, పడుకుని చేసే ఆసనాలు ఉంటాయి అంటే. దెన్ ఆసనాల తర్వాత నెక్స్ట్ ఏంటంటే నియమ కంటి శరీరం.